హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొబ్బరితో శనగపప్పు కర్రీ అనేది సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించేస్తున్నాను ఈ కర్రీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీ వీధి చివరకు కూడా ఈ స్మెల్ అనేది వచ్చింది అనమాట ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది సో ఇక్కడ ముందుగా శనగపప్పు అనేది ఒక రెండు గంటల ముందు నానపెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవి కొబ్బరి అనమాట మనం దేవుడికి కొడుతూ ఉంటాం కదా వాటిల్లో నేను వాటిని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటే మనకి షెల్ అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ ముక్కల్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కొబ్బరి చిప్పల్ని పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని చక్కగా తురుముకున్నట్టు వచ్చేలాగా ఒక్కసారి మిక్సీ అనేది పట్టుకుంటే సరిపోతుంది అవసరమైతే మనం దీన్ని డైరెక్ట్గా మిక్సీలో వేయకుండా తురుముకోవచ్చు కూడాను సో కొబ్బరి చిప్పలు పాడవకుండా ఉండటానికి అనేది ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ అనేది చేసుకుని మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకుని అప్పటికప్పుడు మనం ఏదైనా ఐటమ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట సో ముక్కలు అనేది కట్ చేయటం అయిపోయింది సో శనగపప్పు ఉంది కదా దీన్ని కూడా ఒకసారి మనం చక్కగా వాష్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా తురుముకున్నట్టు చేసేసుకున్నాను అనమాట సో ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం లేట్ చేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చూసేద్దాము ముందుగా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట వేసుకుని వీటిని అన్నిటినీ చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ అనేవి చిన్న చిన్న కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి సో ఇప్పుడు వెంటనే సాఫ్ట్నెస్ అవ్వటం కోసం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఇక ఆ తర్వాత ఇదంతా చక్కగా కలిసి మెత్తగా సాఫ్ట్గా అయ్యాక ఆనియన్స్ అనేవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేదాకా ఫ్రై అనేది చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాను వేసుకుని ఒకసారి మొత్తం అనేది పేశ్డ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొబ్బరి దూరం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకున్నాక ఎసరు కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫైనల్గా ఒక్కసారి కారం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనకి ఇప్పుడు రుచి అనేది ఒకసారి చూసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ కారం సరిపోయిందో సాల్లేదో అనేది ఒకసారి చూసుకుని ఇప్పుడు కుక్కర్ మీద మూత అనేది పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి అనమాట మూడు విజిల్స్ అనేవి వచ్చాక ఒకసారి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఒక పది నిమి నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకోవాలి అనమాట వెలిగించుకుని అనేది ఎంతవరకు దగ్గరగా వచ్చిందో అనేది ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా సో చాలా దగ్గరకు అనేది వచ్చేసింది కర్రీ అనేది ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మరొకసారి టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ అనేది ఏమైనా సరిపోకపోతే అప్పుడు అవసరాన్ని బట్టి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఫైనల్గా మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట ఇది కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చింది అనమాట మసాలా పౌడర్ అనేది హోమ్మేడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది వీడియో అనేది మన ఛానల్లో ఉంది కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ లాగా ఉండిద్ది అనమాట మరిన్ని వీడియోస్ కోసం మాత్రం బెల్ మాత్రం ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్